నందమూరి బాలకృష్ణ తన కొడుకు మోక్షజ్ఞకి పెళ్లి చూపులు సిద్ధం చేయడం, మరి అంతేకాకుండా పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేశారట. మొత్తానికి ఆ అమ్మాయి ఎవరు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. మోక్షజ్ఞ పెళ్లి కోసం పెద్దింటి పిల్లని చూశారట నందమూరి బాలకృష్ణ. ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. మరి సినీ రాజకీయ కుటుంబానికి చెందినటువంటి ఒక అమ్మాయిని చూస్తున్నట్టుగా సమాచారం. ఆ అమ్మాయి కూడా తన అక్కకి సంబంధించినటువంటి అత్తవారింటికి మరి దగ్గరి చుట్టం అని తెలుస్తోంది. సో దగ్గుపాటి వెంకటేశ్వరరావు మరి వాళ్ళ కుటుంబానికి చెందినటువంటి ఒక అమ్మాయిగా తెలుస్తోంది. అంటే సినీ రాజకీయ పరంగా ఆమెకు మంచి పాపులారిటీ ఉందనే మాట అయితే వాస్తవంగా తెలుస్తోంది. ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా ఈ విషయాన్ని షేర్ చేసుకుంటూ నిజంగా బాలయ్య అప్పుడే మోక్షజ్ఞకి పెళ్లి చేస్తున్నారా అంటూ వార్తలు వస్తోంది. ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా ఈ విషయాన్ని షేర్ చేసుకుంటూ నిజంగా బాలయ్య ఇప్పుడు ఈ విషయంలో తీసుకుంటున్న ఈ నిర్ణయం మాత్రం నిజంగా చాలా డిఫరెంట్గా అనిపిస్తోందని, రాజకీయాల్లోనే కాదు ఇప్పుడు సినిమాల పరంగా కూడా మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడుంటుందా అని ఎదురు చూస్తున్న ఈ సమయంలో మరి పెళ్లి అంటూ చెప్పడం నిజంగా చాలా షాకింగ్గా ఉందంటూ అన్నారు. అయితే కనీసం పెళ్లి చేస్తే అయినా సరే తను మిగతా విషయాల పట్ల సీరియస్గా ఆలోచిస్తారేమోనని నందమూరి బాలకృష్ణ ప్లాన్ చేస్తున్నారట. అందుకే ఇప్పుడు హొట్టహొట్టిన పెళ్లిని ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఘనంగా చేయబోతున్నారట. మొత్తానికి ఆ అమ్మాయి మరి ఆస్తి పరంగా కూడా దాదాపు 1000 కోట్లకి మరి పడగలెత్తినట్టుగా తెలుస్తోంది. అటు చదువులు కూడా ఎంతో అద్భుతంగా చదువుకోవడంతో ఇప్పుడు ఈ పెళ్లిని ఎలాంటి పరిస్థితుల్లో ఆపేదే లేదంటున్నారు బాలయ్య.